లాస్ట్ వన్ ఇయర్గా చూసుకుంటే ఇండియన్ స్క్రీన్ మీద అంటే వెండితెర మీద హిందూ పురాణాలను బేస్ చేసుకుని హిందూ పురాణాలకు సంబంధించిన పాత్రలను ఆ థీమ్తో తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ ఉంటున్నాయి అయితే తాజాగా హనుమాన్ అనే సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా పది రోజుల్లోనే రెండు వందల కోట్ల వసూళ్లను ఈ సినిమా జరిగింది ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది హనుమంతుడి పాత్రను వినియోగించుకుని అంతే కొద్దిమేరే వినియోగించుకున్న బట్ హనుమాన్ అనే ఒక వర్డ్ను ఆయన సాహసాలను ఆయనకు సంబంధించిన శక్తియుక్తులని కూడా కంప్లీట్గా ఈ సినిమా కోసం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకుని ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అనేది ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది అయితే ఎప్పటి నుంచో కూడా రామాయణం ఈ రామాయణాన్ని భారీగా చిత్రీకరించాలి మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పుడున్న హైసె ఏదైతే టెక్నికల్ స్టాండర్డ్స్కు ది అల్టిమేట్ టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నింటినీ కూడా వినియోగించుకుని యూఎఫ్ఏ ఏదైతే ఈ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా వాడుకుని వీటన్నిటితో కూడా నాటి పురాణాన్ని భారీగా తెరకెక్కించి నేటి జనరేషన్కు పూర్తిగా రామాయణ యొక్క సారాన్ని ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి కూడా చాలామంది మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు గత ఐదేళ్లుగా కూడా రామాయణం చేయటం అనేది తన కళ అని చెప్పేసి దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందని చెప్పేసి రకరకాల నిర్మాతల యొక్క భాగస్వామ్యంతో ఈ సినిమా చేస్తాను అని చెప్పేసి గతంలో కూడా అల్లు అరవింద్ ఒక మాట చెప్పడం జరిగింది అయితే తాజాగా కొద్ది రోజుల క్రితమే దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారి రామాయణాన్ని ఆయన తన మీదకు ఉన్నారు దాదాపు అంటే ఒక వేల కోట్ల బడ్జెట్ దీనికోసం కేటాయించి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న పాపులర్ ఆర్టిస్టులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి నిర్మాతలను కూడా భాగస్వామ్యం చేసి సినిమా పరిశ్రమ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాను ఒక భారీ స్థాయిలో రిలీజ్ చేయాలి అని చెప్పే కోణంలో కూడా దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతుందన్నారు అయితే ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉంటాడు సీతగా సాయి పల్లవి ఉంటుంది ఇక రావణుడిగా యేష్ నటించబోతున్నాడు అని చెప్పేసి కొన్ని కొన్ని అప్డేట్స్ అంటూ అప్పుడప్పుడు రావడం జరిగింది అయితే ఈ విషయం మీద పూర్తిగా అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ కూడా యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం మీద యష్ తను ఎవరూ సంప్రదించలేరు అని చెప్పేసి దాన్ని ఖండించడం జరిగింది ఆయన వైపు నుంచి కూడా బట్ ఇప్పుడు తాజాగా రణబీర్ కపూర్ ఇందులో రాముడిగా నటిస్తున్నాడు సాయి పల్లవి నటిస్తుంది ఇక ఇందులో ఫస్ట్ నుంచి వినిపిస్తున్న ప్రచారం ప్రకారం రావణుడిగా యష్ కూడా నటించబోతున్నాడు జరిగిన ప్రచారంలో ఎలా అంటే ఇప్పుడు నిజం నిజమవ్బోతుంది యశ్ రావణుడిగా చేస్తే బాగుంటుందన్న ఒక అదంతా ప్రస్తావన అనేది సోషల్ మీడియాలో రావటం అందరూ దీనికి అందరూ ఎక్కువగా పాజిటివ్గా రెస్పాండ్ అవటం ఆ తర్వాత మేకర్స్ కూడా యష్ను సంప్రదించినట్టుగా ఆయన నటించడానికి అంగీకరించినట్టుగా కూడా ఒక ప్రచారం అవుతుంది అయితే ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే తన ఫ్యాన్స్తో జరిగిన మీట్లో రణబీర్ రణబీర్ కపూర్ విషయాన్ని ఆయన చెప్పినట్టు ఆయనతో పంచుకున్నట్టు ఫ్యాన్స్తో పంచుకున్నట్టుగా కూడా చెప్తుంది అయితే బాలీవుడ్ మీడియా కొద్ది రోజులుగా కూడా దీని మీద రణబీర్తో చేయబోతున్న రామాయణానికి సంబంధించి నితీష్ తివారి లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది వర్క్ అంతా కూడా కాస్టింగ్కి సంబంధించిన వాటినట్లని కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత త్వరలోనే దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బాలీవుడ్ మీడియా ప్రముఖంగా రణబీర్ని ఉద్దేశిస్తూ ఆయన ఫ్యాన్స్తో ముచ్చటించిన ఆ విషయాలన్నిటిని కూడా షేర్ చేస్తూ ముందు నుంచి జరుగుతున్న ప్రచారం ప్రకారంగానే ఈ కాస్టింగ్తోనే భారీ స్థాయిలో సినిమా ఉండబోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నిజానికి రణబీర్ సాయి పల్లవి వి యశ్ రావునడి ఈ మూడు పాత్రలు కూడా ఖచ్చితంగా కాస్టింగ్ పరంగా కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి పర్ఫెక్ట్ కాస్టింగ్ను నితీష్ తివారీ చేశారు సినిమా మొదలు పెట్టక ముందే కాస్టింగ్ విషయంలోనే ఆయన ఒక సక్సెస్ఫుల్ మేకర్గా కూడా నిరూపించుకున్నాడు అని చెప్పేసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉంది నిజానికి మన కార్తికేయ టూ కానీ ఈ కృష్ణుడి థీమ్ను వాడుకున్న తీరు అలాగే హనుమాన్ సినిమాలో హనుమంతుడి థీమును వాడుకుంది అలాగే కాంతారాలో వరాహస్వామి థీమ్ను వాడుకున్న కొద్దిమేరే ఉంది కానీ బట్ ఆది పురుషు సినిమాకు వచ్చేసరికి పాత్రల విషయంలో కానీ ఆ చూపించిన విధానం కానీ అంతా కూడా ఒక కార్టూన్ సినిమాగా తీశారు అని చెప్పేసే వివాదం నడిచింది రామాయణం యొక్క థీమ్ కంటే కూడా ఆ సినిమాను తెరకెక్కించిన విధానం అనేది రామాయణ అపహాస్యం చేసినట్టుగా ఉందని చెప్పేసి విపరీతమైన ట్రోలింగ్ జరిగింది దర్శకుడు ఓం రౌత్ మీద ఇప్పటికీ కూడా చాలామంది హిందూవాదులు కూడా ఒక ఆగ్రహ ఆవేశాలను కూడా వాళ్ళందరూ కూడా చూపించడం జరుగుతుంది సో అలాంటిది ఇప్పుడు నితీష్ తివారి కాస్టింగ్తోనే ఒక మంచి ఆయన సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్గా కూడా నిరూపించుకున్నాడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దంగల్ లాంటి సినిమాను కూడా ఆ సినిమాకున్న థీమ్ను ఒక బయోపిక్ లాగా నిర్మించిన ఆ రూపొందించిన తీరు అంతా కూడా ఆయన పర్ఫెక్ట్గా తెరకెక్కిచ్చినంతా కూడా చాలా బాగుంది రామాయణాన్ని కూడా ఆ థీమ్ను కూడా పర్ఫెక్ట్గా ప్రపంచానికి తెలియజేయడంతో పాటు నేటి జనరేషన్కు రామాయణ యొక్క గొప్పతనాన్ని రాముడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయటంలో కంప్లీట్గా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు ఎందుకంటే గత ఐదేళ్లుగా కూడా దీని మీద ఎలా చేయాలి మూడు భాగాలుగా చేస్తారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా బాలీవుడ్ మీడియా ప్రముఖంగా దీని గురించి చెప్తూ ఉంది సో కంప్లీట్గా ఈ సినిమా కోసం అన్ని ఏదైతే రామాయణానికి సంబంధించి బాలరాముడు మొదలుకొని లవకుశలకు సంబంధించిన ఈ కథలన్నింటినీ కూడా మూడు భాగాలుగా ఈ సినిమా రూపంలో తీసుకురాబోతున్నారు దాదాపు రెండు రెండు వేల నుంచి మూడు వేల కోట్లకు పైగా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇప్పటికే కేటాయించారు సో ఆ ప్రకారం రాబోయే ఈ టెక్నికల్ వాల్యూస్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉపయోగించుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో ఇక ఇంతకు మించి భారతీయ సినిమా చరిత్రలోనే ఒక భారీ సినిమా భారీ నిర్మాణ ఖర్చుతో పాటు దీనికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అద్భుతంగా ఉండేలాగా కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్లో దీని అంతా మెయింటైన్ చేసి చేస్తున్నారని చెప్పేసే ప్రచారం ప్రముఖంగా వినిపిస్తూ ఉంది